సేవ్ ఇండియా అనే నినాదంతో విజయనగరం జిల్లా పార్వతీపురం బెలగమ సుందరయ్య భవనం నుండి మెయిన్ రోడ్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సిపిఎం పార్టీ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం కార్యాలయం ఉన్నతాధికారికి వినతి పత్రాన్ని అందించారు. ప్రజా సంఘాల ఐక్యత వర్దే లాలి కార్మిక కర్షక ప్రజా సంఘాల ఐక్యత వర్దే లాలి కార్మిక కర్షక ప్రజా సంఘాల ఐక్యత వర్దే లాలి కార్మికులకు నష్టం చేసే కార్మిక నాలుగు కార్మిక కోడ్ను రద్దు చేయాలి కార్మిక ఉద్యోగులకు రక్షణ లేని కార్మిక కోడ్ను రద్దు చేయాలి కార్పొరేట్లు విదేశీ కంపెనీలకి ఊడిగం చేసే విధానాలను అనుసరిస్తుంది. ఈ రోజు భారతదేశ సంపదనంతటిని కూడా కార్పొరేట్లకి కట్టబెడుతుంది. ప్రజలపైన భారాలు వేస్తుంది. విపరీతమైన ధరలు పెంచి ప్రజలపై భారాలు వేస్తుంది. అలాగే ఈ రోజు భారతదేశాన్ని ఇవేళ నిలదొక్కుకున్నదే అంటే వ్యాపార రంగం కీలకమైంది. అలాంటి వ్యాపార రంగాన్ని ఈ రోజు కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేసే విధంగా మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చింది. ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని ఇప్పటికే రైతులు పోరాడుతున్నారు. అలాగే కార్మికులు పోరాడి సాధించుకున్న 43 చట్టాలని 4 కోడ్లుగా మార్చి బానిసలుగా మార్చింది. ఈరోజు ప్రజలందరికీ సేవలు అందించే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్పాలని చెప్పేసి మోడీ కంకణం కట్టుకున్నాడు. పార్లమెంటులో అలాంటి చట్టాలని నివేదికల్ని రూపొందిస్తున్నాడు. చూస్తుంటే ప్రజల మీద దాడి చేస్తున్నాడు. అలాగే తప్పుడు కేసులు పెడుతున్నాడు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ చట్టాలని రాజద్రోహ చట్టాలను ఉపయోగిస్తున్నాడు. అందుకనే భారతదేశాన్ని రక్షించుకోవాలి, క్విట్ కార్పొరేట్ కార్పొరేటీకరణ చేపట్టాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక రైతు వ్యవసాయ కార్మిక అలాగే ప్రజా సంఘాలన్నీ నిరసనకు పిలుపునిచ్చాయి. ఈ పిలుపులో భాగంగా ఈరోజు పార్వతీపురంలో సిఐటియు ఆఫీస్ నుండి నిరసన ర్యాలీ జరిగింది. ఇందులో వామపక్ష సంఘాలన్నీ పాల్గొన్నాయి. ఆర్డీఓ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ జరిగింది. ఇక్కడ ధర్నా జరిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న అందరికీ జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని